రారండో అమ్మమ్మ ఇంటికి చూడండి, చినుకులు పడంగానే భూమాత పులకించిపోయి మనకి ఎన్నో ఆయుర్వేద మొక్కలు పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొచ్చేసినాయి చూడండి. ఇది తెల్లగలిజేరు అంటే పునర్నవ. ఇక దీనివల్ల ఎన్ని ఉపయోగాలంటే ఒక రోజు మొత్తం చెప్పచ్చు. పునర్నవ అంటే మీకు తెలుసుగా, పునరంటే మళ్ళీ, నవ అంటే కొత్తగా, మళ్ళీ కొత్తగా జీవించినట్టు, ఇప్పుడే పుట్టినట్టు. మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ నవయవనంగా అట్ట తయారవుతాయి అన్నమాట ఈ పునర్నవతోటి. పునర్నవతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, నన్ను ఎంతోమంది అమ్మమ్మ కావాలమ్మ మా కావాలమ్మ అని అడిగారుగా. ఇప్పుడు రాండి మా ఊరికి, ఈపురపాలెము చీరాల పక్కనే ఉంటుంది ఈపురపాలెం విజయలక్ష్మి థియేటర్ దగ్గర. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి ఇవి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో పునర్నవ ఇదిగో చూడండి ఎలా ఉంటాయి, ఆకులు మందంగా ఉంటాయి. ఇట్ట వెనక్కి తిప్పితే ఇదిగో ఈ ఆకులు మధ్యలో ఇలా పువ్వులు ఉంటాయి, ఇట్ట మందంగా ఉంటాయి చూడండి. ఇదిగో ఒక ఆకు ఏమైనా పెద్దగా ఉంటుంది, దాని పక్క ఒక ఆకు చిన్నగా ఉంటుంది, ఎక్కడైనా సరే అలానే ఉంటాయి చూడండి. ఎంత బాగుందో, నవనవలాడుతుంది. దీనివల్ల అనేక రకమైన రోగాలు మన సొంతంగా నయం చేసుకోవచ్చు. కిడ్నీలు, లివరు, క్యాన్సర్ అంట, లుకేమియా రక్త క్యాన్సర్ ఉండే అది కూడా రాకుండా చూసిద్దంట. బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళకి, కొంతమందికి రొమ్ము క్యాన్సర్ అని రొమ్ములు తీసేస్తుంటారు, అట్లాంటివి అన్నీ ఈ ఆకుతోటి బ్రహ్మాండంగా తగ్గించుకోవచ్చు. మళ్ళీ పెద్ద పేగు క్యాన్సర్ కూడా తగ్గిద్దంట. దీంతో కూరలు చేసుకోవచ్చు, టాబ్లెట్లు చేసుకోవచ్చు, కషాయం తాగొచ్చు. నేను మీకు ఒక 7-8 రకాలు చెప్పి చూపిస్తాను. ఇది నేను తీసుకొని ఇంటికి వస్తాను. మామూలుగా పులుసుకూర, తోటకూరలా కూర వండుకోవచ్చు. అసలు పెసరపప్పులో వేసి వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఇంటికి తీసుకొచ్చి వీటిని వేర్లతో సహా, ఇది అసలు ఒకదానికి కాదు, అసలు ఉబ్బసము, పచ్చకామెర్లు, రక్తహీనత, ఈ అది ఇది అని కాదు, మోకాళ్ళ నొప్పులు, ఓవర్ వెయిట్ ఉండవాళ్ళు భలే వెయిట్ తగ్గుతారు, దీన్ని ఎట్ట వాడుకోవాలి, ఏం చేయాలి, నేను అన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీకు వివరంగా చెబుతా. ఇప్పుడు మనం దీన్ని తీసుకొద్దాం, కట్ చేద్దాం. ఇట్ట పీకుతాను, ఏర్లు వచ్చినంత వరకు వస్తాయి, ఏర్లు రాని ఏమో తెగి వస్తాయి, వచ్చినా సరే అన్నీ పనికొస్తాయి మనకి వేర్లతో సహా. ఇది ఇంటికి తీసుకొచ్చి దీన్ని కూర ఎలా చేయాలి అన్నీ మీకు నేను వివరంగా చెబుతా, సరేనా? చూడండి దీనిలోనే రెండు రకాలు, ఇదిగో పక్క పక్కగా చూడండి తెలిసి. ఇది తెల్లగలిజేరు, ఇది తెల్లగా ఎలా ఉంటుంది, ఇది కొంచెం పింక్ కలరు, సేమ్ ఒకటే, ఇది పింక్ కలర్లో ఉంటుంది. దీని పువ్వులు కూడా సేమ్ అలానే పోస్తాయి, కానీ కొంచెం పింక్గా పోస్తాయి ఇదిగేలాగా. ఇదేమన్నా పూర్తిగా తెల్లగా ఉంటుంది, తెల్ల గల్జేరు పువ్వు ఇదిగా చూడండి, తెల్ల గల్జేరు పువ్వు తెల్లగా ఉంటుంది. ఈ పింక్ ఉండడానికి కొంచెం లైట్ పింక్ కలర్ కనపడింది, చూసారా? ఈ రెండు చెట్లకి ఎంత తేడా ఉంది, కానీ రెండు ఒకటే, కానీ ఈ తెల్ల గల్జేరు ఇంకా మంచిదంట దీనికంటే. ఒకవేళ మీకు ఇది దొరకలేదనుకో, అదైనా తెచ్చుకోవచ్చు, పర్వాలేదు. ఇది లివర్ బాగు చేయటానికి అసలు ఎంత ప్రశస్తంగా పనిచేసిద్దో. ఇప్పుడు పాపం చాలామంది డ్రింకర్స్ ఉంటారు కదా, దరిద్రమైన అలవాటు, తాగుబో అదే, దాన్ని ఏమంటారు, మద్యపానం తాగే అలవాటు. ఇప్పుడంతా కల్తీ సారాయిలు కదా, ఆ కల్తీలు తాగి లివర్లు జడగొట్టుకొని చిన్న చిన్న పిల్లలే చనిపోతున్నారు. మొన్న 10 రోజుల క్రితం మా బంధువుల అబ్బాయి చాలా చిన్నోడు, వాడికి 45 సంవత్సరాలే ఉంటాయి, వాడు చనిపోయాడు లివర్ జడిపోయి. అట్ట అంత తాగుడికి బానిస అయిపోయిన వాళ్ళు, ఇది రోజు ఉదయాన్నే 2 స్పూన్లు రోట్లో వేసి దంచి రసం తీసేసి ఆ రసం కసి అంతే తాగొచ్చు, లేకపోతే ఇది ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి 2 స్పూన్లు వేసుకొని కషాయం లాగా చేసుకొని తాగొచ్చు, లేకపోతే ఈ ఆకులు ఎలానే తీసుకొచ్చి ఈ ఆకులు శుభ్రం కడిగి గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగిచ్చి కషాయం లాగా తాగొచ్చు. దానివల్ల ఇప్పుడు ఈ తాగినందువల్ల లివర్ చెడిపోయిద్ది కదా, ఆ చెడిపోయి లోపలంట సెల్స్ అన్ని చచ్చిపోతాయంట, పగిలిపోతాయంట, ఆ లోపల ఉండే ఇది నాళాలయ్యేదు, ఆ పగిలిపోయినవన్నీ మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసిద్దంట ఈ కషాయం కనుక తాగితే. లివర్ బాగా క్లియర్ అయిపోయిద్ది, రక్తహీనత. దీనికి ఎన్ని ఉపయోగాలు ఉండయో ఈ తెల్లగల్జేరికి. రక్తహీనత ఉండవాళ్ళు, రక్తహీనత తగ్గిద్ది, బోధకాలు ఉంటే దీన్ని
బాగా నూరి కొంచెం ఉప్పేసి మెత్తగా నూరి ఆ కాలుకేసి కడతంటే బోదకాలు, కేళ్ళ వాపులు అంటారు, కేళ్ళ నొప్పులు, అది కేళ్ళ వాతం. అలాంటి వాటికి కొంచెం మిరియాలు, కొంచెం సైంధవ లవణం, ఈ ఆకు వేసి మెత్తగా నూరి మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ బోదకాల దగ్గర వాటిని ఆ పేస్ట్ బాగా పైన రాసి కట్టు కడుతుంటే మీకు బాగా ఉపశమనం కలిగిద్ది. అలా చేస్తుంటే ఆ వాటి నుంచి కూడా బయటపడవచ్చు, ఆ నొప్పుల నుంచి కూడా. అంత బ్రహ్మాండంగా పనిచేసిద్ది ఇది. పచ్చకామెర్లు అంటారే, అసలు ఆ పచ్చకామెర్లకి ప్రశస్తంగా పని, అసలు ఎంత బాగా పనిచేసిద్ది. కషాయం కనుక రోజు కషాయం తాగితే ఈ ఆకులు కషాయం పచ్చకామెర్లు తగ్గిపోతాయి, అసలు క్యాన్సర్ కూడా తగ్గిద్ది, అసలు రాకుండా చేసిద్ది అంట క్యాన్సర్ వీటి. దీనితో ఇది ఎండబెట్టి చక్కగా దీన్ని శుభ్రం కడిగేసి మనం బట్టలారు పెట్టుకుంటామే, దానికి గనక వేసేసామనుకో ఈ వేర్లతో సహా తీసుకొచ్చి అది శుభ్రంగా ఆరిపోయిద్ది, ఎండిపోయిద్ది. ఎండిపోయిన తర్వాత బాగా పొడి చేసి మెత్తట పొడి చేసి గాజు బాటిల్స్లో పెట్టుకొని రోజు ఒక గ్లాసు నీళ్ళలో 2 స్పూన్లు పౌడర్ వేసుకొని పొద్దున్నే కషాయంలాగా పరగడుకుని తాగారనుకో మీకు వీటి వల్ల ఎన్ని లాభాలంటే చెప్పలేనన్ని లాభాలుంటాయి. మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షను, కిడ్నీలో రాళ్ళు, యూరిన్లో తెల్లగా ఒక్కొక్కళ్ళకి యూరిన్లో శుద్ధపడుతుంది అట్ట అంటారు చూడు, అలాంటివి కూడా శుభ్రంగా తగ్గిపోతాయి. నన్ను చాలామంది అడిగారమ్మ మాకు కావాలమ్మ మాకు కావాలమ్మ అని. మరి వాళ్ళందరి పేర్లు ఊర్లు నాకైతే గుర్తుండవు. ఈ వీడియో కనుక చూస్తే రాండి, ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత చూడండి, ఎంత బ్రహ్మాండంగా ఉందో వచ్చి పీక్కొని తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళి మీరు పొడి చేసుకొని సంవత్సరం అంతా వాడుకోండి, ఆరోగ్యంగా ఉంది. మళ్ళీ కొన్ని రోజులు ఆగితే పొలాలు దున్నేస్తారు, ఇంకప్పుడు మీకు దొరకదు, భలే ఉంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, నేను క్లియర్గా చూపించానుగా, తెచ్చుకొని అందరూ వాడుకోండి. ఇంకా మీరు గూగుల్లో చెక్ చేశారనుకో దీనికి దీని గురించిన ఎన్నో మీకు ఉపయోగాలు తెలుస్తాయి అన్నమాట. నేను అన్నీ చెప్పలేను కదా, చాలా మంచిది. ఇది కూర పప్పు, పులుసుకూర చేసుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఎట్ట తిన్నా మంచిది ఇది ఆరోగ్యానికి. వీటిని టాబ్లెట్లు కూడా చేసుకొని, ఉబ్బసం ఉండేవాళ్ళు టాబ్లెట్లు కూడా చేసుకొని వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేసిద్ది.